ఎప్పటి సంగతి బాబు అవుతా ఎవరు చెప్పేది? ఎప్పుడైనా చిన్నతనం మాట. ఇప్పుడు ఎడ బాబు చూడకుండాలో మునిగిపోతాడు. ఎంతో మారిపోనది గోదావరి మీద ఆనకట్లు కట్టినారు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఆర్డి జర్నీ వ్లాగ్స్. ఫ్రెండ్స్, ఈరోజు నా జర్నీ వ్లాగ్లో చూసేయండి నర్సాపురం. నర్సాపురం పేరు చెప్పగానే అందరికీ గుర్తొచ్చేసేది వశిష్ఠ గోదావరి. ఈ పరవళ్ళు తక్కుతున్న గోదావరి అందాలని చూడాలంటే మనం ఇక్కడ ఈ పంటి ప్రయాణం అయితే చేయాల్సిందే. ఈరోజు ఇది అంతా కూడా మీకు వీడియోలో అయితే చూపిస్తాను. అసలు వ్యూ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంది ఫ్రెండ్స్. ఇటు పశ్చిమ గోదావరి, అటు తూర్పు గోదావరి జిల్లా, ఆ అందాన్ని చూడాలంటే ఈ వీడియోని అయితే లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. ఇంకా ఈ నర్సాపురం గురించి ఇంతకుముందు వీడియోస్లో అయితే పోస్ట్ చేశాను, రెబల్ స్టార్ కృష్ణరాజు, మెగాస్టార్ చిరంజీవి చదివిన వైఎన్ కాలేజ్ గురించి. ఈరోజు అయితే ఈ వశిష్ఠ గోదావరి అందాలను అయితే చూసేద్దాం ఫ్రెండ్స్. మేమైతే ఇక్కడ గోదావరి దగ్గరికి అయితే వచ్చేసాము. చూడగానే వ్యూ అయితే అసలు చాలా అంటే చాలా హ్యాపీ అనిపించింది. చూడగానే అసలు ఎంత బాగుందంటే, ఈరోజు వెదర్ కూడా చాలా చల్లగా ఉండడంతో వ్యూ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఆ పరవళ్ళు తొక్కుతున్న గోదావరి అందాలు జర్నీ కోసం అయితే అందరూ అయితే పరుగులు తీస్తున్నారు. అటు నుంచి ఇటు, ఇటు నుంచి అటు 10 to 10 minutes ప్రతి 10 minutes అయితే ఈ పంటి ప్రయాణం అయితే ఉంటుంది. మార్నింగ్ నుంచి ఈవినింగ్ 9 to 10 o'clock వరకు అయితే ఇలా అయితే ఈ జర్నీ ఉంటుందంటే, ఆ పక్క వాళ్ళు ఇక్కడికి, ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళడానికి చాలా ఈజీ జర్నీ అని చెప్పొచ్చు. ఏంటంటే ఇక్కడ నర్సాపురం నుంచి సఖినేటిపల్లి వెళ్ళాలి అంటే యాక్చువల్లీ 10 kilometers అయితే జర్నీ ఉంటుంది. బట్ అంత లాంగ్ జర్నీ ఇంత ఈజీగా అండ్ ఇంత హ్యాపీ హ్యాపీగా అసలు చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఇంకా ఈ పరవళ్ళు తొక్కుతున్న గోదావరి అందాలు అయితే ఇలా ఈ జర్నీలో చేస్తూ చూస్తూ ఉంటే అసలు భలే ఉంది తెలుసా ఫ్రెండ్స్. అసలు ఇలాంటి జర్నీ అయితే లైఫ్లో ఎప్పటికీ గుర్తుండిపోయే ఒక మెమరీగా చెప్పొచ్చు. ఈ గోదావరి అందాలని చూస్తూ ఇలా పంటి పైన ప్రయాణం అయితే చాలా అందంగా అయితే ఉంది. ఇంకా నాట్ ఓన్లీ ఫర్ పీపుల్ అన్నట్టు, ఇంకా జర్నీ ఏంటంటే ఎవరైనా బైక్ మీద వెళ్ళాలన్నా కూడా ఆ బైక్ని కూడా ఈ పంటి పైన ఎక్కించుకుని, బైక్ అనే కాదు కార్స్ని కూడా ఇక్కడ ఈ పక్క నుంచి ఆ పక్కకి ఆ పంటి పైన తీసుకుని వెళ్తున్నారు. సో జర్నీ అయితే చాలా ఈజీగా అయిపోతుందని చెప్తున్నారు ఇక్కడ వాళ్ళు. అటు కనిపిస్తున్న సఖినేటిపల్లి కోనసీమ అందాలు అయితే ఇక్కడ నుంచి వ్యూ అయితే చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది. ఇంకా ఇక్కడ ఈ గోదావరి ఒడ్డును తీసిన సినిమాల గురించి చెప్పాలంటే 1963లో వచ్చిన మూవీ. నేను నాగేశ్వరరావు గారు, ఇంకా సావిత్రి, జమున మెయిన్ క్యారెక్టర్స్ లో వచ్చిన మోగ మనసులు మూవీ. అప్పటి జనరేషన్ అనే కాదు ఇప్పటి వాళ్ళకు కూడా మనసుల్లో ఉండిపోయిన మూవీ ఏదైనా ఉంది అంటే మోగ మనసులు. ఇట్స్ ఏ బిగ్గెస్ట్ హిట్ ఫిల్మ్. ఇక్కడ ఈ గోదావరి దగ్గరే అయితే ఆ సినిమా ఇంకా సాంగ్స్ అయితే షూట్ చేశారు. చాలా అద్భుతంగా అయితే ఆ సినిమాను అయితే చిత్రీకరించడం జరిగింది. అప్పుడు వచ్చిన స్టార్స్ అందరూ కూడా అప్పట్లో ఇక్కడనే అయితే ఈ గోదావరి అటు సైడ్ ఉన్న సఖినేటిపల్లి సైడ్ అయితే స్టే చేసేవారంట. సో చాలా మెమరబుల్ అని చెప్పాలి ఆ మూవీకి సంబంధించినవన్నీ కూడా ఇక్కడ ఈ గోదావరి లొకేషన్లోనే తీశారు. సో ఎంతో అద్భుతంగా కనిపిస్తున్న ఈ వ్యూ చూస్తుంటే అసలు ఇలా పంటి పైన ప్రయాణం చేస్తూ ఇలా ఈ జర్నీ అయితే చాలా ఒక అనుభూతిలో అయితే మిగిలిపోతుంది ప్రతి ఒక్కరికి కూడా. ఈ పంటి ప్రయాణం అయితే చాలా బ్యూటిఫుల్గా అయితే ఉంది. అండ్ ఇంకా ఏంటంటే అటు నుంచి ఇటు డైలీ కూడా చాలామంది అయితే ఇక్కడ దీనిపైన ప్రయాణం చేస్తూ ఉంటారంట. 100 మంది అయితే డైలీ అయితే అటు నుంచి ఇటు ప్రతి 10 నిమిషాలకి ఉండడంతో ఏంటంటే అసలు
ఖాళీ అయితే ఉండదు. ఏంటంటే ఇంకొకటి వెహికల్స్ కూడా దీనిపైనే తీసుకొచ్చి వెళ్ళడంతో వాళ్ళకి ఇబ్బంది లేకుండా అయితే ప్రయాణం అయితే సాగుతుందంటున్నారు. అటు కోనసీమ అందాలు. కోనసీమ అనగానే మనకి అటు సకినేటిపల్లి అంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అని పిలుస్తారు. అక్కడైతే ఆ విలేజ్ కూడా చాలా అందంగా అయితే ఉంది. ఇక్కడి నుంచి చూస్తుంటే ఇటు పశ్చిమ గోదావరి అటు తూర్పు గోదావరి అందాల మధ్య ఈ గోదావరి నది హొయ్యలు అయితే చాలా అందంగా కనిపిస్తుంది. చూసే కొద్దీ అయితే చూడాలనిపిస్తుంది. నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది ఈ జర్నీ అంతా కూడా. ఫైనలీ అటు పశ్చిమ గోదావరి నుంచి ఇటు తూర్పు గోదావరికి అయితే రీచ్ అయిపోయాం. సకినేటిపల్లి రేవు, ఈ సకినేటిపల్లి రేవు దగ్గరికి అయితే ఆల్మోస్ట్ వచ్చేస్తున్నాం. సో పంటి అయితే పంటి ప్రయాణంలో ఇక్కడ అయితే అందరూ రీచ్ అయిపోయారు. సో చూద్దాం ఇక్కడ నుంచి అటు సైడ్ వెళ్తే మొత్తం అంతా కూడా అది కోనసీమ సకినేటిపల్లి, ఇంకా ఆ ఏరియా అంతా కూడా అక్కడే వస్తుంది. జస్ట్ ఓన్లీ 5 మినిట్స్లో అయితే ఈ జర్నీ అంతా అయిపోయింది. చూస్తున్నారు కదా అటు పశ్చిమ గోదావరి ఇటు తూర్పు గోదావరి ఇప్పుడైతే. సో ఇలా పంటి ప్రయాణం అసలు చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది నాకు. ఇంకా ఇలా ఏంటంటే రెండు ఉంటాయి, ఒకటి దాని తర్వాత ఒకటి, ఇలా 10 మినిట్స్కి ఇలా జర్నీ అయితే సాగుతూనే ఉంటుంది. నెంబర్ ఆఫ్ పీపుల్ అయితే ఇలా జర్నీ చేస్తూనే ఉంటారు అసలు ఇలా ఈ గోదావరి. అండ్ ఇంకా ఇప్పుడు క్లైమేట్ కూడా ఈరోజు తుఫాన్ ఎఫెక్ట్తో చల్లగా ఉండడంతో ఈ వ్యూ అంతా కూడా గోదావరి తల్లి అయితే పర్వాలు తక్కుతుంది. ఆ వ్యూ అంతా కూడా మీకైతే కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్. క్లైమేట్ అంతా కూడా చాలా కూల్గా మొత్తం గాలి అయితే వేస్తుంది దాంతో. సో చాలా చల్లగా అయితే ఉంది వాతావరణం అంతా కూడా. అండ్ అగైన్ మళ్ళీ రిటర్న్ జర్నీ అయితే స్టార్ట్ అయిపోయింది. ఇటు తూర్పు గోదావరి నుంచి అటు నర్సాపురం అయితే వెళ్ళిపోదాం పశ్చిమ గోదావరికి. చెప్పాను కదా ఇక్కడ సకినేటిపల్లి నుంచి స్టార్ట్ అవుతుంది కార్లు. అండ్ ఇంకా బైక్స్ అవి కూడా ఇలా దీనిపైన ఎక్కించి అయితే వెళ్తున్నారు. వీళ్ళైతే ఈ కార్ అయితే వీళ్ళైతే ఒంగోలు నుంచి వచ్చారంట. అసలు సడన్గా ఇక్కడికి గోదావరి దగ్గరికి వచ్చేసరికి అయితే వాళ్ళైతే షాక్ అయ్యారు. ఎలా వెళ్ళాలి, పంటి మీద జర్నీ వెళ్తుందా, అసలు కార్ మీద వెళ్ళొచ్చా అని వాళ్ళైతే షాక్ అయ్యారు. కార్ని అయితే పంటి మీదకి ఎక్కించేసి ఇలా అయితే జర్నీ అయితే మళ్ళీ స్టార్ట్ అయిపోయింది. అటు నుంచి అటు పశ్చిమ గోదావరి నుంచి ఇటు కోనసీమకి అయితే ఒకటి వచ్చేస్తుంది. మళ్ళీ ఇటు నుంచి అటు వెళ్తున్నాం. సో ఇలా ఈ జర్నీ అయితే చల్లగా ఈ కోనసీమ అందాలని చూస్తూ ఈ పంటి జర్నీ అయితే చాలా హ్యాపీగా అయితే సాగింది ఈరోజు. గాలి ఎక్కువగా ఉండడంతో మొత్తం అసలు చాలా అయితే చాలా చల్లగా ఉంది జర్నీ అంతా కూడా. ఇక్కడ డిస్టర్బెన్స్ లేకుండా హాయిగా అయితే ఉంది. పరవళ్ళు తొక్కుతున్న ఈ గోదావరి అందాలని చూడాలంటే మనం ఇక్కడ నర్సాపురం అయితే రావాల్సిందే. నర్సాపురం నుంచి ఇలా కోనసీమ సకినేటిపల్లి వెళ్ళి ఇలా పంటి పైన ప్రయాణం చేస్తూ ఇలా ఈ గోదావరి అందాలని చూస్తూ అయితే చాలా అందంగా ఆహ్లాదకరంగా అసలు మనసుకి చాలా బాగుంటుంది. అసలు ఇలా వెళ్ళాలి అంటే ఇప్పుడు కాకుండా ఈ తుఫాన్ ఎఫెక్ట్ తగ్గిన తర్వాత అయితే ఫ్రెండ్స్ మీరు ఒకసారి అయితే ఇలా మీ ఫ్యామిలీతో కలిసి జర్నీ చేస్తే చాలా హ్యాపీగా ఉంటుంది. పిల్లలు కూడా చాలా ఎంజాయ్ చేస్తారు ఇలాంటి జర్నీస్ అయితే. పిల్లలకైతే అసలు చాలా మెమరీగా గుర్తుండిపోతుంది. అసలు అటు నర్సాపురం ఇటు కోనసీమ కొబ్బరి చెట్ల అందాలు చూడాలంటే మనం అయితే కంపల్సరీ ఇలాంటి జర్నీ అయితే మిస్ కాకూడదు.
ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే మీకైతే నచ్చింది అనుకుంటున్నాను. మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి. మరో మంచి వీడియోతో మేము ముందుకైతే వచ్చేస్తాను. ఈ వీడియోని లైక్ చేయండి, అలాగే షేర్ చేయడం మర్చిపోవద్దు. మరో మంచి వీడియోతో వస్తాను ఫ్రెండ్స్. మీ ఆర్డీ జర్నీ బ్లాగ్స్ 555.